अंदर की नमस्कार नेनु मी श्रीनिवास रेड्डी मन इंजनीर ई रोज चाला मुख्यमैन टापिक नीकु चेप्पेदि सिमेंट असल सिमेंट लो रकालेन्नी दांटे मनं एमेमि सिमेंट वाडतां ओपीसी सिमेंट अंटे एंटि पीपीसी सिमेंट अंटे एंटि ఈ ఓపీసీల మల్ల రకాలు 43 గ్రేడ్ 33 గ్రేడ్ 43 గ్రేడ్ 53 గ్రేడ్ ఈ గ్రేడ్స్ ఆఫ్ సిమెంట్ అంటే ఏంటి ఇది ఎప్పుడు ఎక్కడ వాడాలి దేనికి వాడితే మంచిది ఎందుకు వాడాల్సి వచ్చింది దానివల్ల వాడటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి వాటికి వీటికి కంపారిజన్ ఏంటి దేనికి డిఫరెన్సెస్ ఏంటి అనే విషయాల గురించి మీకు నీట్గా చెప్పాలి డియర్ ఫ్రెండ్స్ మీరు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో కామెంట్ చేయండి బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మనం విషయానికి వస్తే అసలు సిమెంట్లో దాదాపుగా 14 రకాలు ఉంటాయి మొత్తం టోటల్గా 14 రకాలు ఈ 14స్లో మనకి చాలా వరకు మనం చాలా సిమెంట్ల పేర్లు కూడా కొన్ని తెలిసి ఉండవు ఎందుకు అంటే అది మన అవసరానికి తగ్గట్టుగా మనం ఆర్డర్ ఇచ్చి మనం తయారు చేయించుకోవాల్సి వస్తుంది సపోజ్ ఏంటంటే మనం కెమికల్ ఫ్యాక్టరీస్ కానివ్వండి కెమికల్ సంబంధించిన ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానివ్వండి ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే దాంట్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ డెవలప్ అవుతూ ఉంటుంది అందుకోసం దాన్ని ఏం చేస్తానంటే మనం సల్ఫర్ రెసిస్టెంట్ సిమెంట్స్ అవి అలాంటివి మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాల్సింది అలాగనే కొన్ని చోట్ల సాల్టీనెస్ వచ్చేసేసి ఇవి పెద్ద పెద్ద వర్క్స్ జరిగేటప్పుడు ఈ సాల్ట్ ఎఫెక్టెడ్ ఎక్కువ ఉంటుందండి ఈ కాంక్రీట్ మీద కానీ దాంట్లో అప్పుడు ఆ సాల్ట్కి రెసిస్టెన్స్ ఉండేటట్టుగా దానికి సంబంధించిన సిమెంట్ని మనం తయారు చేస్తాం అవి ఒక పర్టికులర్ ఏరియాలో పర్టికులర్ వర్క్ కోసం పర్టికులర్ పర్పస్ ప్రకారంగా మనకి ఆ సిమెంట్ అవసరం కాబట్టి దాన్ని మనకి మార్కెట్లో అమ్మటం కానీ ఆ సిమెంట్ మనం వాడడం కాబట్టి ఏంటంటే అవి కంపల్సరీగా ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాల్సిందే కాబట్టి ఆ సిమెంట్ యొక్క రకాలు మనకి అందుబాటులోకి రాలేదు అవి ఎందుకు తెలియదు మనకు అవసరం లేదు అది అవసరాన్ని బట్టేసి అక్కడ వాడుతూ ఉంటారు కాబట్టి మనకి ఉన్న ముఖ్యమైన ఏంటి అంటే రెండు ఓపీసీ సిమెంట్ అండ్ పీపీసీ సిమెంట్ అసలు ఓపీసీ సిమెంట్ ఏంటంటే పీపీసీ సిమెంట్ ఏంటండి ఈ రెండింటి మధ్య గల తేడాలేంటి ఓపీసీ సిమెంట్ అంటే ఓపీసీ అంటే ఏంటి ఓపీసీ అంటే ఆర్డినరీ పోర్టులాండ్ సిమెంట్ ఓపీసీ అంటే తర్వాత పీపీసీ అంటే పోజోలోనా పోర్టులాండ్ సిమెంట్ పీపీసీ అంటే అయితే ఈ ఓపీసీ అంటే ఏంటి పీపీసీ అంటే ఏంటి ఈ వీటి పేర్లు అండి ఓపీసీలో ఆర్డినరీ పోర్టులాండ్ సిమెంట్ పీపీసీ అంటే పోజోలోనా పోర్టులాండ్ సిమెంట్ ఇది వీటిలో మనకి డిఫరెన్స్ ఏముంటుంది ఈ సిమెంట్ ఎందుకు తయారు చేస్తారు ఈ రెండు సిమెంట్ మనం మార్కెట్తో ప్రతి షాప్లో కూడా మనకి ఈ రెండు సిమెంట్లు పీపీసీ వలన ఓపీసీ వలన అని అడుగుతూ ఉంటారు మళ్ళీ ఈ ఓపీసీలో మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి కానీ పీపీసీలో ఏముంటుంది ఒకటే ఉంటుంది ఒకటే బ్రాండ్ ఉంటుంది అది ప్రాబ్లమ్స్ లేవు కానీ ఈ ఓపీసీలో మాత్రం డిఫరెంట్ ఉంటుంది అవి ఏంటి డిఫరెన్స్ అసలు ఓపీసీ అంటే పీసీ అంటే తెలుసు ఆర్డినరీ పోర్టులాండ్ సిమెంట్ అలాగే పీపీసీ అంటే తెలుసు పోజోలోనా పోర్టులాండ్ సిమెంట్ కానీ ఈ ఓపీసీ అంటే ఏంటి ఇది ఎలా తయారవుతుంది పీపీసీ ఎలా తయారవుతుంది ఓపీసీలో మనకి ఇంగ్రీడియంట్ వచ్చేసేసి మేజర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లైమ్ అది వచ్చేసి మనకి టోటల్గా 60 to 64% అండ్ 62% వరకు అంటే 60 to 62% వరకు మనకి ఉంటుంది అన్నట్టు తర్వాత సిలికా ఉంటుంది సిలికా వచ్చేసి 11 to 12% ఉంటుంది తర్వాత అల్యూమినియం ఉంటుంది అల్యూమినియం వచ్చి 3 to 8% ఉంటుంది తర్వాత ఐరన్ ఆక్సైడ్ వచ్చి 0.5 to 4% వరకు ఉంటుంది తర్వాత మెగ్నీషియా ఉంటుంది అది కూడా 0.4 to 4% వరకు ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఉంటుంది అది వచ్చేసేసి మనకి 1 to 3% వరకు ఉంటుంది తర్వాత పొటాష్ సిలికా ఇవన్నీ కలిపేసేసి ఒక 0.052 to 0.1% వరకు ఉంటుంది ఈ ఇంగ్రీడియంట్స్తోని మిక్స్ చేసేసుకొని ఒక పౌడర్ దాకా క్రష్ చేసిన తర్వాత వచ్చేది సిమెంట్ అది ఆర్డినర్లీ పోర్టులాండ్ సిమెంట్ ఓపీసీ సిమెంట్ అంటే ఇది ఓపీసీ సిమెంట్ ఈ ఇంగ్రీడియంట్స్తోని మిక్స్ అయిపోయి వస్తుంది అంటే ఇది ఓపీసీ మరి పీపీసీ అంటే ఏంటి పీపీసీలో కూడా ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అయితే దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఈ ఓపీసీ ప్లస్ పోజోలోనా ఈ పోజోలోన్ అంటే ఏంటి పోజోలోన్ అంటే నథింగ్ బట్ ఫ్లై యాష్ అది ఒకలాంటి బూడిద లాంటి పదార్థము ఈ యాష్ని కలపడం వల్ల అది పీపీసీ అయిపోయిందంటూ పోజోలోన్ అంటే యాష్ అయితే ఇది ఎంత కలపాలి ఓపీసీలో ఓపీసీ ప్లస్ పోజోలోనా ఈక్వల్ టు పీపీసీ సిమెంట్ ఓపీసీ సిమెంట్ ప్లస్ ఇది అయితే ఓపీసీ సిమెంట్ ఎంత ఉండాలి 65 to 80% ఓపీసీ సిమెంట్ తీసుకొని బ్యాలెన్స్ వచ్చిన 20 to 35% వచ్చేసి పోజోలోన్ అంటే ఫ్లై యాష్ తీసుకుంటే మిక్స్ చేసేదే పీపీసీ సిమెంట్ అంటే దీంట్లో మీకు క్లియర్ అయిపోయింది ఓపీసీ సిమెంట్లో ఫ్లై యాష్ అనేది ఉండదు బూడిది ఉండదు ప్యూర్ సిమెంట్ తయారు ఎలా అయిందో ఇంగ్రీడియంట్స్తో క్రష్ అయిన సిమెంటే పీపీసీ ఓపీసీ దాంట్లో ఫ్లై యాష్ కలిపితే అది పీపీసీ ఇది దీంట్లో ఎటువంటి క్లారిటీ క్లియర్గా ఉండిపోయింది మీకు ఎటువంటి డౌట్స్ అనేది ఉండదు అన్నట్టు
అంతే కదా ఓపీసీ పీపీసీ. నెక్స్ట్ ఈ ఓపీసీలో మనకి మూడు గ్రేడ్లు ఉంటాయి. ఒకటి ఓపీసీ 33 గ్రేడ్, 43 గ్రేడ్, 53 గ్రేడ్ ఉంటుంది ఈ ఓపీసీలో. అదే పీపీసీలో ఎటువంటి గ్రేడ్స్ ఉండవు అన్నట్టు, నో గ్రేడ్స్. ఏ గ్రేడ్ పీపీసీ అనేది ఒకటే, ఫ్లై యాష్ ప్లస్ పీపీ ఓపీసీ సిమెంట్ కలిపితే మనకు వచ్చేదే పీపీసీ. దీంట్లో ఎటువంటి గ్రేడ్స్ ఉండవు, ఒకే గ్రేడ్, అదే గ్రేడ్ అంతే. దీంతో మాత్రం మూడు గ్రేడ్లు ఉంటాయి, 33, 43, 53. అలాగే ఈ ఓపీసీ సిమెంట్ ఇనిషియల్ సెట్టింగ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనం సిమెంట్ వేయగానే తొందరగా సెట్ అయిపోతుంది. అదే పీపీసీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సిమెంట్ కలపగానే ఏమంటే గడ్డగట్టేసి సెట్ కావటం ఉండదన్నట్టు, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అంటే ఈ ఇనిషియల్ సెట్టింగ్ టైం అనేది హైగా ఉంటుంది అన్నట్టు. తర్వాత వచ్చేసి ఈ లాంగ్ డ్యూరేషన్లో స్ట్రెంగ్త్ ఆఫ్ ఓపీసీ, ఓపీసీ సిమెంట్ ఒకటి. అంటే మనం ఇప్పుడు కాంక్రీట్ వేసాము, పోతుంటే అంటే ఇనిషియల్లో స్ట్రాంగ్గా వస్తూ ఉంటుందండి, అది పోతుంటే కొంచెం స్ట్రెంగ్త్ అనేది లో, మన ఇయర్స్ టుగెదర్ ఏమైంది లో అవుతూ ఉంటుంది. పీపీసీలో ఏంటంటే మన ఇయర్స్ పోతూ ఉంటే కూడా మనకి దాని స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. అంటే స్టార్టింగ్లో మీకు దాని యొక్క స్ట్రెంగ్త్ కనిపించదు పీపీసీ సిమెంట్కి, అది కొన్ని రోజులు సంవత్సరాలు గడిచే కొద్దీ దాని యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది అన్నట్టు అది. ఇప్పుడు ఈ సెట్టింగ్ టైం, సెట్టింగ్ అంటే మనం మామూలుగా పెట్టిన తర్వాత మనం ఇప్పుడు ఒక సపోజ్ ఓపీసీ సిమెంట్తో బ్రిక్ వర్క్ కట్టామనుకోండి, మళ్ళీ ఉదయం కట్టేసేసి మధ్యాహ్నం వరకు గట్టిగా అయిపోతుంది. అదే పీపీసీ సిమెంట్ అంటే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది అన్నట్టు, హై సెట్ అయ్యే టైంకి టైం ఎక్కువ పడుతుంది. అది ఇనిషియల్ సెట్టింగ్ టైం అంతే ఉంటుంది, ఇది కూడా సెట్టింగ్ టైం కూడా అదే ఉంటుంది అన్నట్టు. అట్లాగే ఈ డ్యూరబిలిటీ అనేది ఏంటంటే, అంటే దాని మన్నిక, అంటే ఓపీసీ సిమెంట్తో కట్టిన దానికంటే కూడా పీపీసీ సిమెంట్ యొక్క డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే డ్యూరబిలిటీ అనేది ఓపీసీ సిమెంట్ అనేది లెస్, అదే కనుక పీపీసీ సిమెంట్కి ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం ఆశ్చర్యంగానే అది నిజం. తర్వాత ఈ కాస్ట్ అనేది, ఓపీసీ సిమెంట్ రేటు ఎక్కువగా ఉంటుంది, పీపీసీ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో 65-80% ఓపీసీ ఉంటుంది, మిగతా ఫ్లాష్ కాబట్టి రేట్ తక్కువగా ఉంటుంది అన్నట్టు. తర్వాత ఇటు ఇంకోటి ఏంటంటే దీని యొక్క కంప్రెస్డ్ ఓపీసీతో నేసిన ఏ స్ట్రక్చర్ యొక్క కంప్రెస్డ్ స్ట్రెంత్ కూడా ఎక్కువగా ఉంటుంది, పీపీసీతో నేస్తే కంప్రెస్డ్ స్ట్రెంత్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ ఓపీసీ సిమెంటు వల్ల హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హీట్ ప్రొడ్యూస్ మెటీరియల్ ఉండడం వల్ల ఈ ఓపీసీ సిమెంట్ వల్ల ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఓపీసీతో సిమెంట్ని కట్టిన గోడలు కానివ్వండి, ఇది చేయడం వల్ల కొంచెం మనకి హీట్ ప్రొడ్యూస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అదే కనుక పీపీసీ అయితే హీట్ ప్రొడ్యూస్ చేయాలి, అంటే టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది అన్నట్టు, కూల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది పీపీసీ సిమెంట్తో వాడటం వల్ల. తర్వాత వచ్చేసి ఈ ఓపీసీ సిమెంట్ అనేది ఫాస్ట్ వర్క్ జరగడానికి, పెద్ద పెద్ద వర్క్స్లో హెవీ స్ట్రక్చర్స్ ఉన్న వాటికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఫ్లైఓవర్స్ కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి, హై రైజ్ బిల్డింగ్స్, అంటే ఒక 10 ఫ్లోర్లు 20 ఫ్లోర్ల బిల్డింగ్లకి, వీటికి ఓపీసీ సిమెంట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఇనిషియల్ సెట్టింగ్ టైం తొందరగా ఏగానే సెట్ అయిపోతూ ఉంటుంది, మనం డెప్త్లో నుంచి నీళ్ళు వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటుంది అన్నట్టు. ఈ ఓపీసీ సిమెంట్ అనేది ఇనిషియల్ సెట్టింగ్ టైం కానివ్వండి, సెట్టింగ్ టైం కానివ్వండి మంచిగా ఉండడం వల్ల దాని ఓపీసీని ఇది సూటబుల్ ఫర్ ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్, హై రైజ్ బిల్డింగ్స్కి పనిపడుతుంది. ఈ పీపీసీ సిమెంట్ రెసిడెన్షియల్ బిల్డింగ్కి సూటబుల్ సిమెంట్ ఫర్ ఓన్లీ రెసిడెన్షియల్ బిల్డింగ్స్. రెసిడెన్షియల్ బిల్డింగ్లకి 1-3 ఫ్లోర్ల బిల్డింగ్ల వరకు పీపీసీ సిమెంట్ అనేది సూపర్గా ఉంటుంది. ప్లస్ చాలామందికి ఒక డౌట్, మరి కాంక్రీట్లో వాడచ్చా? కాంక్రీట్లో కూడా పీపీసీ వాడచ్చు, నో ప్రాబ్లం. బట్ ఒకటే ఏంటంటే క్యూరింగ్ అనేది మస్ట్. క్యూరింగ్ ఎక్కువ చేయటం, పీపీసీ సిమెంట్కి క్యూరింగ్ ఎక్కువ ఉండాలి. క్యూరింగ్ ఎక్కువ ఉంటే స్ట్రెంత్ వస్తూ ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పాము, పీపీసీ సిమెంట్ యొక్క స్ట్రెంత్ డే బై డే ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది. ఓపీసీ సిమెంట్కి ఇమీడియట్గా స్టార్టింగే స్ట్రెంత్ ఫుల్గా వస్తుంది, అది కొన్ని రోజుల తర్వాత తగ్గదు, తగ్గినట్టుగా కొంచెం ఇయర్స్ టుగెదర్ పోయిన తర్వాత దాని యొక్క డ్యూరబిలిటీ తగ్గుతూ ఉంటుంది. పీపీసీ మాత్రం ఇయర్ టుగెదర్ పోయినా కొద్దీ పెరుగుతూ ఉంటుంది. అలా పెరిగినప్పుడు మరి దీన్ని కూడా బ్రిడ్జెస్ వాడచ్చు కదా. బ్రిడ్జెస్కి ఏంటంటే ఇనిషియల్గా చాలా స్ట్రెంత్గా ఉండాలి, కాబట్టి పీపీసీ సిమెంట్ వాడరు, ఓపీసీ సిమెంట్ వాడతా ఉంటారు. ఇది దీని తర్వాత ఫస్ట్ గ్రేడ్స్ ఆఫ్ సిమెంట్. ఇప్పుడు ఓపీసీ అయిపోయింది, పీపీసీ అయిపోయింది. పీపీసీలో ఎటువంటి గ్రేడ్స్ ఉండవు, ఓపీసీలో మాత్రం మూడు గ్రేడ్ ఉంటాయి, 33 గ్రేడ్, 43 గ్రేడ్, 53 గ్రేడ్. అసలు ఈ గ్రేడ్స్ ఏంటి, మళ్ళీ అసలు ఈ 33 గ్రేడ్ అంటే ఏంది, 43 గ్రేడ్ అంటే ఏంది, 53 గ్రేడ్ అంటే ఏంది, ఈ గ్రేడ్ ఎందుకు వచ్చేసినాయి అంటే, ఈ సిమెంట్ తయారు చేసేటప్పుడు కూడా ఇంగ్రీడియంట్స్ కలిపేటప్పుడు ఏ గ్రేడ్కి ఎంత కలపాలనేది ఫిక్స్ చేసిన తర్వాత ఇది మనం ఎలా మెన్షన్ చేసుకోవాలి, మనం వచ్చిన సిమెంట్ 33 గ్రేడా, 43 గ్రేడా, 53 గ్రేడా అనేది మనం ఎలా తెలుసుకోవాలి. ఏం లేదు, దీన్ని మనం ఒక చిన్న స్మాల్ క్యూబ్స్ అంటే మోటార్ క్యూబ్స్ లాగా ఉంటాయి అన్నట్టు, వీటితోని మనం స్ట్రెంత్ చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ స్ట్రెంత్ కూడా ఏంటంటే 33 గ్రేడ్ అంటే 33 న్యూటన్ ఫర్ ఎంఎం స్క్వేర్ అనేది స్ట్రెంత్ అన్నట్టు. అదేంది, 28 డేస్ క్యూరింగ్ చేస్తే దాని యొక్క స్ట్రెంత్ నాట్ లెస్ దాన్ 33 న్యూటన్ ఫర్ ఎంఎం స్క్వేర్ వస్తే, అంటే ఒక ఎంఎం స్క్వేర్ ఏరియాలో 33 న్యూటన్స్ యొక్క ఫోర్స్ అంటే బలం కనుక, అంటే ప్రెజర్ కనుక పడి, అంటే దాని యొక్క వెయిట్ అంత ఉంటే
అది 33 గ్రేడ్. అది క్లియర్ కదా. అంటే 33 గ్రేడ్ అంటే దాని యొక్క 1 స్క్వేర్ mm ఏరియాలో, అంటే 33 న్యూటన్స్ ఫర్ 1 స్క్వేర్ mm, అంటే ఎంఎం స్క్వేర్ అనేది ఈ దీని యొక్క స్ట్రెంగ్త్. అది కంప్రెసివ్ స్ట్రెంగ్త్, నాట్ లెస్ దాన్, అంటే అంతకంటే 33 కంటే తగ్గకూడదు, 33 కంటే ఎక్కువ ఉంటే 33 అని అర్థం. అలాగే 43 గ్రేడ్ అంటే సేమ్ యాజ్ ఇస్, దాని యొక్క కంప్రెసివ్ స్ట్రెంగ్త్ వచ్చేసేసి 43 గ్రేడ్ సిమెంట్తో చేసిన యొక్క దాని యొక్క కంప్రెసివ్ స్ట్రెంగ్త్ నాట్ లెస్ దాన్ 43 న్యూటన్ ఫర్ ఎంఎం స్క్వేర్ ఇన్ 28 డేస్ ఆఫ్ క్యూరింగ్. అది 28 రోజులు కనుక బాగా నీట్గా క్యూరింగ్ చేసిన తర్వాత వచ్చే స్ట్రెంగ్త్ 43 న్యూటన్ ఫర్ ఎంఎం స్క్వేర్ కంటే తగ్గకుండా ఉంటే దాన్ని 43 గ్రేడ్ అంటండి. అదేవిధంగా 53 గ్రేడ్ కూడా అంతే. ఈ 53 గ్రేడ్ కూడా 53 న్యూటన్ ఫర్ ఎంఎం స్క్వేర్ అనే స్ట్రెంగ్త్ తగ్గకుండా 28 రోజుల క్యూరింగ్ తర్వాత ఉంటే అది 53 గ్రేడ్ సిమెంట్ అవుతుంది అన్నట్టు. ఇది 33, 43, 53 గ్రేడ్ సిమెంట్స్ అన్నట్టు. ఇప్పుడు ఈ 33, 43, 53, ఈ 33 అనేది మనం రేర్గా ఉపయోగించుకుంటాం. ఈ 33 గ్రేడ్లో కూడా ఏంటంటే, ఈ 33 గ్రేడ్లో కూడా మళ్ళీ వీటిలో కూడా హీట్ ప్రొడ్యూషన్లో 33 గ్రేడ్లలో ఉన్న హీట్ టెంపరేచర్ కానీ హీట్ ప్రొడ్యూస్ అయ్యేది చాలా తక్కువగా ఉంటుంది. దానికంటే ఎక్కువగా 43 లేదు, 43 కంటే ఎక్కువగా 53 ఉంటుంది. ఈ 53 గ్రేడ్ సిమెంట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఎక్కువ దొరుకుతుంది. కానీ ఈ 53 గ్రేడ్ వల్ల ఎస్పెషల్లీ కాంక్రీట్స్లో, మనం కాంక్రీట్ వేసిన తర్వాత చాలా క్రాక్స్ వచ్చేకుండా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో టెంపరేచర్ అనేది, హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ హీట్ ప్రొడ్యూసెస్ ఎక్కడి నుంచి పోవడం వల్ల ఈ దాంట్లో ఉన్న స్టీల్ కనుక ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా క్రాక్స్ వస్తూ ఉంటాయి, ఎయిర్ క్రాక్స్. ఈ 53 గ్రేడ్ కనుక సిమెంట్తో కనుక మనం స్లాబ్స్ కానీ ఏదైనా చేసినా కానీ హెవీగా క్యూరింగ్ ఇమీడియట్గా, అంటే ఇనిషియల్ సెట్టింగ్ టైం కాగానే ఇమీడియట్గా క్యూరింగ్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ఈ 53 గ్రేడ్ వల్ల మనకు ఉండదు అన్నట్టు. ఈ 53 గ్రేడ్ కూడా ఏంటంటే, ఈ 53 గ్రేడ్ కూడా మనకు ఎలా ఉంటుందంటే, ఇనిషియల్ సెట్టింగ్ టైం అంటే మన కంప్రెసివ్ స్ట్రెంత్ వచ్చేసి వితిన్ 3 డేస్లో 33 న్యూటన్ ఫర్ ఎంఎం స్క్వేర్ పోతుంది అంట టోటల్గా. అంటే 3 రోజులనే మీకు 33 సిమెంట్ కనుక వాడితే మనకు 28 డేస్లో వచ్చే స్ట్రెంత్ ఈ 53 గ్రేడ్ సిమెంట్ ఒక 3 డేస్లోనే 33 వస్తుంది. అదే కనుక మనం 7 డేస్ క్యూరింగ్ చేసిన తర్వాత మనకి అది వచ్చేసి 43 న్యూటన్ ఫర్ ఎంఎం స్క్వేర్ అవుతుంది. అంటే 7 డేస్లో మన ఆ కాంక్రీట్ యొక్క స్ట్రెంత్ 43 సిమెంట్ ఆడి 28 డేస్ వెయిట్ చేస్తే దానికంటే ఇది 7 డేస్ని ఆ స్ట్రెంత్ని రీచ్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇది 28 డేస్లో వచ్చేసి 53 న్యూటన్ ఫర్ ఎంఎం స్క్వేర్ అవుతుంది అన్నట్టు. అంటే ఈ స్ట్రెంత్ అనేది, అంటే దాని యొక్క ఇనిషియల్ బాగా స్ట్రెంత్ అనేది దానిలో హెవీ, అంటే యాక్సలరేషన్లో ఉంటూ ఉంటుంది అన్నట్టు. అందువల్ల ఇది ఈ కెమికల్ ప్రాసెస్, ఈ ప్రాసెస్లో అంటే ఈ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయ్యే ప్రాసెస్లో టెంపరేచర్ ప్రొడ్యూస్ అయిపోయి దీని క్రాక్స్ వస్తూ ఉంటాయి. అందుకోసమే 53 గ్రేడ్ కనుక వాడుతుంటే, అంటే ప్రజెంట్ 53 గ్రేడ్ ఎక్కువ 43 గ్రేడ్ దొరకట్లేదు, 53 గ్రేడ్ దొరుకుతుంది కాబట్టి క్యూరింగ్ అనేది మేజర్ థింగ్ అన్నట్టు. ప్లస్ ఈ మనం రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి పీపీసీ సిమెంట్ కాంక్రీట్కి వాడచ్చు, వాల్స్కి వాడచ్చు, ప్లాస్టిక్ వాడచ్చు, అన్నిటికి వాడచ్చు. అందరూ ఏమంటారంటే కాంక్రీట్ వరకు 53 గ్రేడ్ తేండి, ఓపీసీ తేండి 53 అని, అండి ఓపీసీ అంటే 53 దొరుకుతుంది తేండి అని చెప్తారు. కానీ పీపీసీ సిమెంట్ కాంక్రీట్కి వాడచ్చు, కన్స్ట్రక్షన్ అన్ని మ్యాసనరీ వర్క్స్ వాడచ్చు, ఫుటింగ్స్ వాడచ్చు, అన్నిటికి వాడచ్చు. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అన్నిటికి కూడా ఆ ప్రశాంతంగా పీపీసీ సిమెంట్ వాడుకోవచ్చు. ఈ పీపీసీ సిమెంట్ వల్ల మీకు ఒక కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది, దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఒకటే దీంట్లో మేజర్ థింగ్ ఏంటంటే, పీపీసీ సిమెంట్ వాడితే క్యూరింగ్ ఎక్కువ చేసుకోవాలి, అంటే స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఓపీసీ సిమెంట్కి ఏంటంటే, ఈ ఫస్ట్ 3 డేస్ 4 డేస్ బాగా క్యూరింగ్ ఎక్కువ చేసేస్తే ఆ హీట్ని తగ్గించుకుంటుంది అంతే, తర్వాత నుంచి మామూలుగా ఆటోమేటిక్గా స్ట్రెంత్ రీచ్ అయిపోతుంది. కానీ పీవీసీ సిమెంట్కి ఏమైందంటే, ఆ స్ట్రెంత్ అనేది నీట్గా చేసుకుంటుందని, కంటిన్యూషన్ క్యూరింగ్ ఉండాలన్నట్టు. అంటే ఇది ఒక 7 డేస్, 53 గ్రేడ్ 7 డేస్ క్యూరింగ్ ఉంటే దీనికి మాత్రం 28 డేస్ కంపల్సరీగా నీట్గా క్యూరింగ్ ఉంటే సరిపోతుంది అన్నట్టు. ఇది ఈ సిస్టమ్గా తీసుకుంటే మనకి పీపీసీ సిమెంట్ ఇది మన కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది. పీపీసీ సిమెంట్ ఈస్ ద బెటర్ ఫర్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. పీపీసీ సిమెంట్ మీరు ప్రశాంతంగా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలని, గుడ్ ఆర్ బ్యాడ్, మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.